Telangana Chief Secretary Somesh Kumar Badlito, Epilo Prakampan Lukanapistunai, Somesh Veltara, Velara, Anadanpe, Kasepo Pakanvete, Aina Yepi Veltara, Anadi Anmaname, Aina Viaras Tiskuntarane Precharan Jorga Sagutondi, Leda, Dirga Kalika Selvulo Veltarani, Maro Precharan Kuda Sagutondi, Ye Vishani Alaunchte, Ipateke Epilo Adikala Vishanlo, Akadi Mukhimantri YS Jagan Bokinta Spostato Nar, Ipateke Telangana Nunchi Senior IS Adikari. Sri Lakshmi Epiki Vilar Amika Tuvaralo, Yepilo, Kilaka Bathyatulu, Apaginch Botunar Patubati Mari, Aminu CM YS Chicken, Yepiki Rapinch Kunaro Yidanta Waketu, Ika Parapatana Somesh Kumar, Epiki Velte Enti, Anadi, Ipudu Tibra Chachan Yam Sanga Marandi Guruvaram Loka, Somesh Kumar, Epilo Cheralanadi, Kendra Prabhutu Adesam Danto Telangana CS Somesh Bhavishitupai Palo Anchanalu, Wuhaganalu, Vildu Vedutunai Epilo CS Ga Nimin Shavakasam Bundante, Ledan Edi Akadivari Mata Dinto Telangana CS Somesh Kumar, Dilemalo Padipayar Epilo Somesh Ku Kilaka Bathyatu Listara Asalu Somesh Ku Epiki Velle Alochanunda ఏపిక సోమేష్ వస్తే అనుభవాలను ఉపయోగించుకుంటారా అనేది బ్రహ్మపదార్థంగా మారింది. ఇంతకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మదిలో ఏముంది అనేది అర్థమైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అది అంత సులభం కాదు. Right, ఇదే అంశం గురించి విశ్లేషణ అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి సీఎస్ గా చూసుకుంటే అటు సోమేష్ కుమార్ ను రిలీవ్ చేస్తూ అయితే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది అసలు ఆయన ఏపీకి వెళ్ళే ఆలోచన ఉందా లేకపోతే విఆర్ఎస్ తీసుకుంటారా లేకపోతే లాంగ్ లీవ్ లో వెళ్ళే అవకాశం ఉందా ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యవహారాన్ని మాధురి తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు ఇతను ఇప్పుడు కేంద్రం ఇటీవల కాలంలో ఇటు అనేక పార్టీలు కూడా ఆరోపణలు చేయడంతో పాటుగా ఇటు సోమేష్ కుమార్ ను తప్పించాలని చెప్పేసి చేస్తున్నటువంటి డిమాండ్లతో పాటుగా ఇటు కేంద్రం కూడా ఏపీ కేడర్ కు బదిలీ చేసినటువంటి సోమేష్ కుమార్ ను ఇక్కడే తెలంగాణలో అంటిపెట్టుకోవడానికి ఇటు బీజేపీ సర్కారు కూడా తీవ్రంగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ఇటు సోమేష్ కుమార్ ను ఏపీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దాంతో పాటుగా ఇప్పటికే హైకోర్టులో కూడా తీర్పు నేపథ్యంలో సోమేష్ కుమార్ ను ఏపీకి వెళ్లాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసింది ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఏపీకి వెళ్తారా లేదనేటువంటి సందిగ్ధంలో ఇటు సోమేష్ కుమార్ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కూడా దీనికి సంబంధించినటువంటి అంటే కోర్టును కూడా 3 వారాల గడువు అడిగినా కానీ గడువు కూడా ఇవ్వనటువంటి హైకోర్టు తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సిందే అని చెప్పి చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసినటువంటి సోమేష్ కుమార్ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా చూసుకుంటే ఎన్నో గొడవలైతే రాజకీయాలు చూస్తున్నాం అయితే త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే సడన్ గా హైకోర్టు నియమం వెరువెంటనే చూసుకుంటే గంటల్లోనే కేంద్రం ఉత్తర్వులు అంటే మొత్తంగా ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో ఏమైనా చూసే అవకాశం ఉందంటారా ఇది రాజకీయ కోణాలు కూడా చూసేటువంటి అవకాశం ఉంది కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నది బీజేపీ కూడా ఇటు సోమేష్ కుమార్ లాంటి ప్రధానమైనటువంటి బీజేపీ గాని కాంగ్రెస్ కానీ ఒక ఆరోపణ అయితే చేస్తుంది సోమేష్ కుమార్ పూర్తిగా ప్రభుత్వ కన్సర్న్ లో పనిచేస్తా ఉన్నాడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాడు ప్రతిపక్షాలను కనీసం ప్రజల పక్షాన ఏమాత్రం కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇటువంటి కాలంలో కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం అయితే రానున్నటువంటి 10 నెలల కాలంలో ఎన్నికలు వస్తున్నటువంటి తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో సోమేష్ కుమార్ ను ఇక్కడ ఉంచేటువంటి ఉద్దేశం కేంద్రానికి ఏమాత్రం లేదు అందుకొరకే ఇటు సోమేష్ కుమార్ ను తప్పనిసరిగా ఏపీ కేడర్ గతంలో ఏపీ కేడర్ కు బదిలీ చేసినటువంటి సోమేష్ కుమార్ ను ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయడం జరిగింది దీంతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడది కానీ సోమేష్ కుమార్ ఏపీకి వెళ్ళేటువంటి ఆలోచన లేనట్టు తెలుస్తా ఉన్నది అతను విఆర్ఎస్ కి మొగ్గు చూపుతున్నట్టు నిన్న నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సుదీర్ఘంగా చర్చించినటువంటి సోమేష్ కుమార్ తాను విఆర్ఎస్ కి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది తదుపరి దీనికి సంబంధించినటువంటి ఎవరు సీఎస్ అన్న దానిపైన కూడా ఇటు
గోయల్ అదేవిధంగా రామకృష్ణారావు అరవింద్ కుమార్ వీరందరి పేర్లు వచ్చినా కానీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. తదుపరి సీఎస్ అతనే కావస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఉత్తర్వులు రాగానే వెంటనే చూసుకుంటే అటు సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ అయితే భేటీలో అయితే పాల్గొన్నారు, దీని గురించి చర్చించారు. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోవచ్చు అంటారు. ఇన్ కేసు ఆయన ఏపీకి వెళ్తే ఆయనకు ఏపీలో ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు? సీఎస్ గా అయితే నియమించే అవకాశం లేదన్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆయన ఏపీలో కీలక బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? ఆయన అనుభవాలను ఏమైనా ఏపీ వినియోగించుకుంటుంది అని మనం అనుకోవచ్చు అంటారా? రాజకీయ వైరుధ్యులు ఉన్నటువంటి ఏపీ తెలంగాణకు అనేక సమస్యలు ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ అక్కడ ఏపీ కూడా భేటీ చేసుకున్నటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇప్పటికే శ్రీలక్ష్మిని ఏపీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సోమేష్ కుమార్ అయితే ముఖ్య కార్యదర్శిగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సోమేష్ కుమార్ సేవల్ని కూడా ఇటు ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటున్నట్లయితే ఏమాత్రం కూడా స్పష్టత లేదు. అతన్ని ఉపయోగించుకున్నటువంటి ఆలోచన కూడా లేనట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇటు ఏపీలో కాకు ఏపీకి వెళ్ళినటువంటి ఇక్కడ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఇతర బాధ్యతలు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు లేదు. కాబట్టి అతను ఖచ్చితంగా వీఆర్ఎస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏపీ కూడా తెలంగాణ సర్కార్ దగ్గర పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ను జగన్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఏమాత్రం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితులు అతను వీఆర్ఎస్ ఒకటే మార్గంగా ఆగపడతా ఉన్నది. అతను వీఆర్ఎస్ తప్ప అటు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఎట్లాగో రిలీవ్ అయిపోతా ఉన్నారు కాబట్టి ఇటు ఏపీ సర్కార్ అయితే ఖచ్చితంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ అతను మాత్రం సుముఖత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి విశ్లేషించడానికి ఏపీ నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, అసలు ఏపీలో ఏపీకి సంబంధించి అయితే ఏపీకి వెళ్లాలంటూ కూడా అటు సోమేష్ కు సంబంధించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి ఆయనకు బదిలీకి సంబంధించి అటు ఏపీ వర్గాల్లో టాక్ ఏమన్నట్లుగా అయితే నడుస్తోంది అంటారు ఏడుకొండలు. మాధురి, అది తెలంగాణ మాజీ సీఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ ని ఏపీకి బదిలీ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిపైన కోర్టు కూడా నాటి జిల్లా 12వ తారీఖున ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి సోమేష్ కుమార్ అయితే మాత్రం డైలమ్ లో పాటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఏ కేడర్ ఇస్తారో ఒకటి తెలియనటువంటి ఏ బాధ్యత అప్పగిస్తారో భయమైన పరిస్థితి అయితే ఉన్నత పదవి నుంచి ఇప్పుడు కింది స్థాయి పదవి చేసి తర్వాత రిటైర్డ్ అవ్వడం అనేది అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి సోమేష్ కుమార్ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇంకా రాలేదు. అయితే నిన్న అయితే ఏడుకొండలు ఏపీలో చూసుకుంటే సోమేష్ ని సీఎస్ గా అయితే నియమించే అవకాశం అయితే లేదా అయితే ఏపీకి సంబంధించినట్టు ఆయనకి ఎటువంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటారు ఇన్ కేసు సోమేష్ కుమార్ ఏపీకి వెళ్తే? మాధురి, ఏపీకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సోమేష్ కుమార్ భేటీ అయిన తర్వాత ఆయన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు సోమేష్ మీద అనేది ఇంకా తెలియదు. అయితే సోమేష్ కుమార్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఉందా లేదా, అసలు నిజానికి వస్తారా, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేకపోతే లాంగ్ లీవ్ మీద ఇప్పుడు బయటకు వెళ్తారా అనేది కూడా ఇంకా సంగీతగా నెలకొన్నది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో సిఎస్ ని కొత్త సిఎస్ ని నియమించి ఎన్నో నెలలు కూడా గడవట్లేదు. కాబట్టి ఇప్పుడు మరొక సిఎస్ ని పెట్టేటువంటి ఆలోచన అయితే మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ సెక్రటరియట్ లో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ దానికి కూడా సోమేష్ కుమార్ ముందుకొచ్చేటట్టుగా కూడా ఎవరు కనిపించట్లేదు. అయితే ఇక్కడ మాత్రం రాజకీయ వర్గాలు మాత్రం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఆయన సోమేష్ కుమార్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం కానీ లాంగ్ లీవ్ ద్వారా కానీ రానున్నటువంటి రోజుల్లో అటు తెలంగాణ మొత్తం మీద ఆయనకి అనేక పరిచయాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆ యొక్క పరిచయాల మీద ఆయన అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సలహాదారుగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే సోమేష్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అట్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసి ఇక్కడ అదే స్థాయిలో వస్తే ఇస్తే రావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. కానీ ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి అధికారాన్ని ఇచ్చేటట్లుగా కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ దానికి కూడా ఆయన ఎక్కడ కూడా మగుచూపేటట్లుగా కనిపించట్లేదు అనేది
ఇప్పటికే విశ్వసనీయ వర్గాల వల్ల తెలుస్తుంది. మొత్తం చూస్తే సోమేష్ కుమార్ అని ఇప్పుడు ఇంకా సంవత్సరం ఆయనకి ఆ పదవికాలం ఉంది. అయితే ఈ ఇంతలోనే ఈ విధంగా రావడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సోమేష్ కుమార్ అయితే పూర్తిగా నిలంబల పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటి రెండవ తేదీలోపు ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా అయితే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీలో రిపోర్ట్ చేస్తారని అనుకోవచ్చు అంటారా? సీఎం జగన్ తో సోమేష్ కుమార్ భేటీ అవుతారని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఒక పౌరప్రదమైనటువంటి ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను చూసే తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ముందుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎం కలిసిన తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత ఆయన నిజంగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా, అంటే ఇప్పుడు ఆయన ఏ విధంగా అంటే ఆయన ఉన్నటువంటి అనుభవాలను వాడుకునేందుకు ఏ విధంగా ఈయన్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఉంచుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే సోమేష్ కుమార్ యొక్క అనుభవాలను మాత్రం తమకు కావాలంటూ కూడా ఇప్పటికే ఆ వైఎస్ఆర్ సీపీలో ఉన్నటువంటి పలువురు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. సోమేష్ కుమార్ అటు తెలంగాణలో ఒక సక్సెస్ఫుల్ గా అతని పదవిని అతని బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఆ అనుభవాలను ఇక్కడ ఏపీలో ఉపయోగపడతాయి, దాన్ని ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. కానీ ఆయనకి తగ్గట్టు పదవిని మాత్రం ఇవ్వడం అంటే ఆ హోదాను ఇవ్వడం అంటే మాత్రం జరగనటువంటి పరిస్థితి అంటే మాత్రం తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనిపైన ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి అన్నమాట. అయితే 7 గంటల సోమేష్ కుమార్ కు సంబంధించినట్టు సీఎం వైఎస్ జగన్ మధ్యలో ఏముందని మనం అనుకోవచ్చు అంటారు? అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఒకటి సోమేష్ కుమార్ యొక్క అనుభవాలను అదే తెలంగాణలో ఆయన ఏ విధంగా అయితే అక్కడ సక్సెస్ చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా ఆ యొక్క విధానాలను అన్నింటినీ కూడా ఉపయోగించుకునేందుకు అతని ఆ తెలుగుతేటను ఉపయోగించుకునేందుకు అతని పని యొక్క విధానాన్ని అతని పని యొక్క సౌకర్యాన్ని ఇక్కడ ఉపయోగించుకునేందుకు ఆయన సోమేశ్ తీసుకునేందుకు ఆయన అన్నింటి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందినటువంటి 4 ఐఏఎస్ కూడా ఇంకా ఇక్కడే బాధ్యతలు స్వీకరించారు, బాధ్యతలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సోమేష్ కుమార్ ఇటు రావడం వల్ల ఈ 4 పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా చూస్తే శ్రీలక్ష్మిని కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రశ్నించుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కేంద్రం సోమేష్ మీద తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ 4 ఎవరైతే నర్సరావుపేట కలెక్టర్ గాని అలాగే లక్ష్మి అలాగే శంకర్ రవిశంకర్ ఇటువంటి వాళ్ళందరూ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, వారిని కూడా ఇప్పుడు బదిలీ చేస్తారా అనే ఒక ఇదైతే కనిపిస్తోంది. ఇప్పుడు వారికి కూడా సోమేష్ కుమార్ బదిలీతో వారికి కూడా గుండెల్లో రైలు పరిగెత్తన అయితే 7 గంటలు సోమేష్ కుమార్ మొదటి నుంచి ముందు నుంచి చూసుకుంటే అటు ఏపీకి వెళ్ళడానికి విముఖత అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏపీకి వెళ్ళడానికి ఆయనకు ఇబ్బందులు ఏంటి, అసలు ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆయన ముందు నుంచి ఏపీకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారు 7 గంటలు? అంటే మాధురి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా అక్కడ ఏదైతే సెటిల్ అయ్యారో ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వారంతా కూడా హైదరాబాద్ లోనే సెటిల్ అయినటువంటి పరిస్థితి. వారు పిల్లలు కూడా కొంతమంది వ్యాపారిస్తే కూడా హైదరాబాద్ లో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకని హైదరాబాద్ ని ప్రధానంగా ఎంచుకొని ఆ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఐఏఎస్ అంతా కూడా అక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు కూడా ముఖ్యం ఉద్యోగం చేస్తూ వచ్చేవారు. ఇప్పుడు కూడా చూస్తే ఏపీ సెక్రటరీ పనిచేస్తున్నటువంటి పలువురు ఉద్యోగులు రోజు ఉదయం హైదరాబాద్ నుంచి రావడం మళ్ళీ హైదరాబాద్ సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం అనేది ఈ యొక్క ట్రావెలింగ్ అనేది రోజు కూడా జరుగుతూనే ఉంది. అదే క్రమంలో అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ వారి పిల్లల భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకుని వారు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల సోమేష్ కుమార్ ని ఇక్కడ మరి కొత్తగా మరొక ప్రాంతంలో ఇక్కడ ఒక ఇల్లును అతిథి తీసుకోవడమో లేకపోతే సొంతంగా కొనుక్కోవడం అనేది ఇవన్నీ కూడా పెద్ద బాధ్యతగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి స్కీమ్ ఏంటంటే ఇక్కడ సీఎస్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ కింద స్థాయిలో ఎక్కడ పనిచేసినా కూడా కొంచెం హేళన గా ఉంటుంది అనేది ఆయన భావన ఆయన మధురం మెదుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ పదవి నుంచి కిందకి రాకుండా ఇక్కడ నుండే తన పదవీ కాలాన్ని ముగించాలనే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రేపు రిపోర్ట్ చేసిన తర్వాత కానీ క్లారిటీ అయితే రాదు.
అయితే ఏడుకొండలు అసలు ఆయన ఏపీలో రిపోర్ట్ చేస్తారా లేక విఆర్ఎస్ తీసుకుంటారా లాంగ్ లీవ్ లో వెళ్తారా అన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఎటువంటి స్పష్టత లేదు. సపోజ్ ఇన్ కేసు ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేస్తే ఏపీకి సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? వస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఏదైతే అటు శ్రీలక్ష్మి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ లో ఉన్నారు, అలాగే శివశంకర్ నర్సరాపేట కలెక్టర్, అలాగే సృజన ఐఏఎస్, అలాగే హరికిరణ్, ఈ నలుగురు కూడా ప్రస్తుతానికి ఇది ఆలోచిస్తున్నారు. సోమేష్ ని ఇక్కడ పంపిస్తే తక్షణమే కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ ని తెలంగాణకు పంపిస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు సర్వత్ర చర్చ నడుస్తుంది. రానున్నటువంటి రోజుల్లో శ్రీలక్ష్మి ఇక్కడ కాబోయే సిఎస్ అన్నట్లుగా కూడా ఇప్పటికే ప్రసారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సిఎస్ సోమేశ్వర్ ని అక్కడ నుండి బదిలీ చేయడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పంపడం వెనుక అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడైతే కొద్ది నెల ఆంధ్రప్రదేశ్ సిఎస్ ని మార్చినటువంటి నేపథ్యంలో కొత్త సిఎస్ తీసుకున్నారు. అది కూడా చంద్రబాబు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని పెట్టడం వల్ల ఇప్పుడు అతన్ని ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు సోమేశ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎటువంటి కీలకమైనటువంటి బాధ్యత ఇస్తారో ఆ బాధ్యతలకి ఈయన అంగీకరించే పరిస్థితి ఉందా లేదా అనేది ప్రధాన చర్చ నడుస్తుంది. సోమేష్ కుమార్ ఏపీకి బదిలీకి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఏమనిపిస్తోంది అంటారు? ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఒకటే ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రావడం అందరూ కూడా అశ్వించదగ్గ విషయంగానే భావిస్తున్నారు, అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన అనుభవాల్ని మీరు పంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఆయన పరిస్థితి ఆయన మదిలో ఏముంది అసలు? ఇప్పుడు సిఎస్ హోదా లేకుండా వేరే కొనసాగిస్తున్నారు, ఏ విధంగా కొనసాగిస్తారో తెలియనటువంటి అయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం మాత్రం ఇదే చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడుండేటువంటి అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ వీరంతా కూడా సోమేశ్వరిని ఇక్కడ తీసుకురావడం వల్ల ఒక రకంగా అర్చిస్తున్నప్పటికీ కూడా మరోవైపు అటు రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ వైసీపీ మీద అనేక రకాలైనటువంటి నిందలు మోపుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో కానీ ఇటన్నింటిలో కూడా ఇంకా ఎక్కడా కూడా సర్వచూపించట్లేదు. దీని మీద కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సిఎస్ కూడా పదే పదే లేఖలు రాయడం, రావాల్సినటువంటి నిధులు గురించి కానీ అలాగే ఏదైతే హామీ హామీలకు సంబంధించినటువంటి మీద కూడా అటు కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సోమేశ్ కుమార్ ఇక్కడ తీసుకురావడం వెనుక అంటే దీని వెనక కేంద్రం కూడా పథకం ప్రకారమే సోమేశ్ ను పంపిస్తుందా అనే ఒక వాదన కూడా ఉంది. దాని ప్రకారం కూడా ఇప్పుడు వైసీపీ కూడా ఆచితూచి అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. నిజంగా బీజేపీ కావాలని ఇక్కడ పంపించినట్లయితే సోమేశ్ కుమార్ ని ఆయనకి ఎటువంటి బాధ్యత ఇవ్వబోతున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎటువంటి బాధ్యత ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏడుకొండలో అసలు రేపు సోమేశ్ సీఎం జగన్ తో భేటీ అవుతారా, ఈ భేటీకి సంబంధించి అసలు భేటీ అవుతారా లేదా అన్న దానికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే రేపు ఏదైతే ఇక్కడ రిపోర్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో, కానీ ఇప్పటికే ఈ రోజు సాయంత్రానికల్లా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సోమేశ్ భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజంగా అంటే భేటీ అవుతారా లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల ప్రకారం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏదంటే అది ఆ పదవిని తేజెక్కించుకుంటారా లేదా బాధ్యతలు తేజెక్కించుకుంటారా లేదనేది చూడాలి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి సోమేశ్ కి గతం నుంచి కూడా ఉన్నటువంటి పరిశీలన నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరు భేటీ మీద సర్వత్ర చర్చ నడుస్తుంది. అయితే వారిద్దరు భేటీ అయిన తర్వాత ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు, ఆ బాధ్యతలు ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి, అంటే రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఈ బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద దృష్టి పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా సోమేశ్ కుమార్ యొక్క అనుభవాలను సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఏ పదవిని చేపట్టబోతున్నారు అనేది మాత్రం సందిగ్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, ఇదే అంశంకు సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కాకతీయ ప్రొఫెసర్ శేషు గారు. నమస్తే శేషు గారు. నమస్కారం.
సార్, ప్రస్తుతం చూసుకుంటే సీఎస్ సోమేష్ కుమార్ ని రిలీవ్ చేస్తూ అయితే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి అయితే రిపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పింది. 12వ తేదీ లోపు ఇన్ కేసు ఆయన ఏపీకి రిపోర్ట్ చేయకపోతే విఆర్ఎస్ తీసుకుంటే ఆయన తదుపరి నిర్ణయం ఏముంటుందని మనం అనుకోవచ్చు అంటారు. అంటే కేసీఆర్ కి, సీఎం కేసీఆర్ కి చాలా సన్నిహితంగా ఉంటారు సోమేష్ కుమార్. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇన్ కేసు ఆయన విఆర్ఎస్ తీసుకుంటే ఎటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం. 2014 రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను ఏ రాష్ట్రానికి ఎవరిని కేటాయించాలనేటటువంటి విషయం మీద కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపుల్లో భాగంగా సోమేష్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి కేటాయించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళ్ళటం ఇష్టం లేనటువంటి సోమేష్ కుమార్ 2016లో తను క్యాట్ కి వెళ్ళటం జరిగింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ క్యాట్ ఉత్తర్వుల మేరకే ఆ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. 2019లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకి చీఫ్ సెక్రటరీ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే 2017లో డిఓపిటి కేంద్ర శిక్షణ వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వము, హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయండి, సిఎస్ సోమేష్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి కేటాయించాలనేటటువంటి ఒక పిటిషన్ ని తెలంగాణ హైకోర్టులో వేయటం జరిగింది. అయితే ఆ హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చారు. సోమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ కి వెళ్లాల్సిందే, గురువారం లోపు, జనవరి 12 లోపు అక్కడ రిపోర్ట్ చేయాల్సిందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఈ పరిణామ క్రమాల్లో ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్ళబోతున్నారా, లేకపోతే విఆర్ఎస్ తీసుకోబోతున్నారా, లేకపోతే లాంగ్ లీవ్ లో వెళ్ళబోతున్నారా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గతంలో జరిగినటువంటి అంశాలు, సిఎస్ల విషయంలో కనుక మనం చూసినట్లయితే, మీకు తెలంగాణ క్యాడర్ నుండి రిటైర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీస్ కానీ, డీజీపీలు కానీ, అనురాగ్ ఠాకూర్ లాంటి డీజీపీలు కానీ, రజత్ కుమార్ లాంటి సిఎస్లు కానీ తెలంగాణలో రిటైర్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా ప్రభుత్వము ప్రభుత్వ సలహాదారులుగా, గవర్నమెంట్ అడ్వైజర్స్ గా తీసుకొని అకామిడేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు సోమేష్ కుమార్ విషయంలో కూడా, సోమేష్ కుమార్ కి పెద్ద సర్వీస్ లేదండి. డిసెంబర్ కి తను రిటైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్ టుగెదర్ వచ్చేసి ఒక 11 నెలల సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళితే ఆంధ్రప్రదేశ్ లో ఏం పోస్ట్ ఇవ్వాలనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. మొన్ననే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని నియమించారు. ఇప్పుడు సోమేష్ కుమార్ బదిలీ పైన అక్కడికి వెళ్ళటము, అక్కడ రిపోర్ట్ చేయటం తోటే ఇక్కడ సిఎస్ గా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ ఏ విధమైనటువంటి క్యాడర్ లో పోస్ట్ లో పనిచేస్తాడనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. కాబట్టి ఈ క్యాడర్ వచ్చేటటువంటి ప్రాబ్లం తోటి సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళ్ళకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సోమేష్ కుమార్ ని రిలీవ్ చేయలేదు. ఒకవేళ రిలీవ్ చేసినా అక్కడ పోయి జాయిన్ అవ్వటానికి తనకి క్యాడర్ విషయంలో అభ్యంతరాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి అక్కడ ఒక నామమాత్రమైన, ఒక ప్రాధాన్యత లేనటువంటి డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేసేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి బహుశా సోమేష్ కుమార్ గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఆయన సేవలను వినియోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వపు అడ్వైజర్ గా ఉపయోగించుకునేటటువంటి దాఖలాలు గతంలో మనం చూసాం. కాబట్టి నాకున్నటువంటి అభిప్రాయము, నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగానే బహుశా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వము తన్ని రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ గా నియమించుకునే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ 3 సంవత్సరాల కాలంలో సోమేష్ కుమార్ సేవలు ప్రజల కంటే ప్రభుత్వానికి ఎక్కువగా చేశాడు. ప్రభుత్వ ఆఫీసర్ అఫ్ కోర్స్ అది మనం కాదనలేనటువంటి విషయం, కానీ ప్రజల పక్షాన కాకుండా సోమేష్ కుమార్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆఫీసరు, ఒక అపెక్స్ ఆఫీసరు, ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వం పక్షాన, ప్రభుత్వానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ గా మనం చూశాము. మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్ గా కూడా చూశాము. ఎప్పుడైతే సోమేష్ కుమార్ గారు సిఎస్ గా బాధ్యతలు చేపట్టారో, అంతకు ముందు జిహెచ్ఎంసీలో బాధ్యతల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ఆఫీసర్ గానే తెలంగాణ క్యాడర్ లో పనిచేసినట్లుగా మనం చూశాము. ముఖ్యంగా సిఎస్ అయిన తర్వాత
పూర్తి స్థాయిలో కేసీఆర్ కి అనుకూలంగా పనిచేసినట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అదేవిధంగా ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వం పక్షాన పనిచేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెద్ద మొత్తంలో పెంచే విధంగా చర్యలు చేపట్టారు అనేటటువంటి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా వాణిజ్య పన్నుల విషయంలో సంస్కరణలు తీసుకొచ్చారు, అంటే ప్రజలపైన ఎక్కువ పన్నుల భారం ఎట్లా మోపాలా, ఎక్కువ ఎట్లా రెవెన్యూ తీసుకోవాలనేటటువంటి విషయాల్లో ఒక సంస్కరణలు తీసుకొచ్చారు అనేటటువంటి అభిప్రాయం ఉంది. అదేవిధంగా అబ్కారీ ఆదాయాన్ని, ఎక్సైజ్ ఆదాయాన్ని, అంటే ఈ మందు లిక్కర్ ని ఎట్లా ఎక్కువ సేల్ చేసి ప్రజల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించాలనేటటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున కృషి చేసినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. తర్వాత ల్యాండ్ బ్యాంక్ ని క్రియేట్ చేయడం, ల్యాండ్ బ్యాంక్ ని క్రియేట్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములను అమ్మేటటువంటిది, ఆ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా కృషి చేశారు. ఈ మూడు విషయాల్లో అద్భుతంగా పనిచేశారు. కాబట్టి సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. కాబట్టి బహుశా సోమేష్ కుమార్ సేవలను మరింతగా వినియోగించుకునే పరిణామ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సోమేష్ కుమార్ ని ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కి అను ముఖ్యమంత్రి గారికి కొంచెం సమన్వయం లేదు అనేటటువంటి ఉద్దేశంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా తప్పించి తర్వాత ఒక అప్రాధాన్యమైనటువంటి పోస్ట్ కి బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు పోయినా జరిగే పరిణామం అది. కాబట్టి సోమేష్ కుమార్ ఎట్టి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి పోయే అవకాశం లేదు. తెలంగాణ క్యాడర్ తెలంగాణ ఆఫీసర్ గానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఒక కొత్త అవతారం ఎత్తేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. లేకపోతే లాంగ్ లీవ్ లో పోవటానికి కూడా ఇంకొక అవకాశం ఉంది, కానీ అది తక్కువ స్కోప్ ఉన్నటువంటి వ్యవహారంగా మనకు కనపడుతుంది. శేషు గారు, అటు సోమేష్ కుమార్ క్యాడర్ బదిలీ వివాదం చూసుకుంటే అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అని మనం అనుకోవచ్చు అంటారు. ఎఫెక్ట్ ఏముందని, ఒక ఆఫీసర్ ఒక చీఫ్ సెక్రటరీ లాంటి ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు వరకు ఒకవేళ ఈ క్యాట్ తీర్పు క్యాట్ కి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు రాకపోయినా అతను ఇంకొక 11 నెలలు చీఫ్ సెక్రటరీగానే కొనసాగేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ పోవటానికి ఇష్టపడరు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచే రిలీవ్ అవుతూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సిఎస్ సోమేష్ కుమార్ పోయినా అక్కడ ఆ రాష్ట్రానికి తను ఇచ్చేటటువంటి సేవలు ఏముంటాయి? ఒక 11 నెలల కాల పరిమితి మాత్రమే ఉన్నది కదా. కాబట్టి పెద్దగా అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అక్కడ కూడా చాలా మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు. జవహర్ రెడ్డి గారిని ప్రభుత్వమే కోరి తెచ్చుకొని సిఎస్ గా పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి గారి తర్వాత శ్రీలక్ష్మి లాంటి ఒక యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చినటువంటి ఆమెని చీఫ్ సెక్రటరీగా ప్రపోజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సిఏ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇందాక మీ ప్రజెంటర్ ని మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి, దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు 5 ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు 3 ఉన్నారు. వీళ్ళని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి కేటాయించినప్పటికి కూడా విభజన జరుగుతున్నప్పుడు వీళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్ లోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఉండటానికి ఇష్టపడ్డారంటే, దానికి ఒక 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అనంటే, ఇక్కడ ఉంటే వాళ్ళకి మంచి మంచి పోస్టులు వస్తాయి. ఇవాళ మీరు చూడండి, ఐపీఎస్ అంజనీ కుమార్ కి మంచి పోస్ట్ వచ్చింది డీజీపీగా, ఇన్ఛార్జి డీజీపీగా. అక్కడికి వెళ్ళి ఉంటే ఈ పోస్ట్ రాకపోయి ఉండేది. అదే విధంగా ఇలా సోమేష్ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వెళ్ళి ఉంటే చీఫ్ సెక్రటరీ అయి ఉండేవాళ్ళు కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఇదే క్యాడర్ లో ఉన్నారు కాబట్టి చీఫ్ సెక్రటరీగా అవకాశం వచ్చింది. ఇద్దరు సీనియర్ ఆఫీసర్లను కాదని 3వ ప్లేస్ లో ఉన్నటువంటి సోమేష్ కుమార్ కే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు దాని మీద వివాదం కూడా కొనసాగినటువంటి ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఆఫీసర్స్ అక్కడికి పోకపోవడానికి ప్రధానమైన కారణం పొజిషన్స్. వాళ్ళ స్టేటస్, మంచి మంచి పొజిషన్స్ వస్తాయని ఇక్కడే ఆగిపోయారు. రెండోది వాతావరణం.
మీరు హైదరాబాద్ ను వదులుకొని ఎవరైనా గుంటూరు విజయవాడ పోవాలని అనుకుంటారండి? సుదీర్ఘ కాలము ఉమ్మడి ఎరిస్టైల్ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు హైదరాబాద్ తోటి పెద్ద ఎత్తున అసోసియేట్ అయి ఉంటారు. హైదరాబాద్ లో ఉన్న వాతావరణము, హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్, హైదరాబాద్ లో ఉన్నటువంటి కనెక్టివిటీస్. మీరు గుంటూరు విజయవాడ నుంచి బీహార్ పోవటం కష్టం కదండి, హైదరాబాద్ నుంచి బీహార్ పోవటం చాలా సింపుల్ కదా. మంచి కనెక్టివిటీస్ ఉంటాయి, ట్రైన్ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీస్, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి హైదరాబాద్ లో. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నటువంటి నగరంలో ఉండాలి, తెలంగాణలో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండిపోయినట్లుగా మనకి కనపడుతుంది. మూడోది ఏంటి అని అంటే వాళ్ళ పిల్లల సెటిల్మెంట్స్, ఈ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్ తోటి సంబంధాలు కలిగి, లేకపోతే బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ, లేకపోతే ఇంకొక ఢిల్లీ లాంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ, హైదరాబాద్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఆఫీసర్స్ అందరు కూడా హైదరాబాద్ లో ఉండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడికి పోవటానికి ఇష్టపడక క్యాట్ వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని తెలంగాణలోనే కంటిన్యూ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ సిఎస్ అయినా అదే క్యాట్ ఉత్తర్వుల మీద ఉన్నారు, అదేవిధంగా తెలంగాణకి ఇన్ఛార్జి డీజీపీ అయినటువంటి అంజనీ కుమార్ కూడా అదే క్యాట్ ఉత్తర్వుల మీద ఇక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. శేష గారు, ప్రస్తుతం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ మధ్య రాజకీయ వివాదాలు అయితే చూస్తున్నాం. సడన్ గా ఈ హైకోర్టు ఉత్తర్వులు కావచ్చు, హైకోర్టు ఆర్డర్స్ కావచ్చు, వెంటనే కేంద్రం రిలీవ్ చేయడం కావచ్చు, గంటల్లోనే జరిగిపోయింది. అంటే ఈ మొత్తానికి బదిలీ వివాదాన్ని మనం రాజకీయ కోణంలో కూడా చూడొచ్చుంటారా? ఇది రాజకీయ కోణం కంటే కూడా ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా సోమేష్ కుమార్ లాంటి ఆఫీసర్ ని, ఐఏఎస్ ఆఫీసర్ ని ఆంధ్ర క్యాడర్ కి కేటాయించినటువంటి సందర్భము, అది 2014 జరిగినటువంటి సందర్భంలో 2016 క్యాట్ కు వెళ్ళారు కదా, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు కదా. ఇది 2017 డిఓపిటి అంటే శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ హైకోర్టులో 2017 కేసు ఉంది. 2017 ఉన్నటువంటి కేసు పైన ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంట్లో రాజకీయాల కంటే కూడా అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వివాదమే ఇప్పుడు రావటంతో పులుముకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయమైనటువంటి వైరము పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి, నవంబర్లోనే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో వచ్చినటువంటి తీర్పు కొంత రాజకీయ పరమైనటువంటి ప్రమేయము, కొంత రాజకీయంగా ఇది జరిగిందేమో అనేటటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. కానీ వాస్తవంగా ఏంటి అని అంటే 2017 ఇది హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో ఈ కేసు నలుగుతుంది, ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు తీర్పు రావటంతో సహజంగా ఆ విధమైనటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతాయి. కానీ ఇది గతంలో ఉన్నటువంటి కేసే, ఇప్పుడు రావడంతో కొంత రాజకీయ పరమైనటువంటి అపోహలు, ఊహాగానాలు వస్తున్న మాట మాత్రం వాస్తవం. కాకపోతే దీంట్లో రాజకీయం కంటే కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. శేష్ గారు, సపోజ్ సోమేష్ కుమార్ అటు ఏపీలో రిపోర్ట్ చేయకపోయినా, అలాగే బీఆర్ఎస్ తీసుకోకుండా మళ్ళీ కేంద్రం ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేసే సాహసం చేస్తారంటారా? అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని మళ్ళా, అంటే ఆల్రెడీ ఒకసారి క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే హైకోర్టు ఇవాళ క్యాన్సిల్ చేసి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పినటువంటి సందర్భంలో బహుశా ఆ విధంగా సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళి మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశం లేకపోవచ్చు ఈ కేసులో, ఈ విషయంలో. ఎందుకనంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి విషయానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారి ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారని నేను అనుకోవట్లేదు. బహుశా ఉందాగా విఆర్ఎస్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ నుండి ఏ విధమైన స్పష్టమైన హామీ రాకపోతే తను లాంగ్ లీవ్ లో వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ సోమేష్ కుమార్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యానైతే ఖచ్చితంగా కేసీఆర్ సోమేష్ కుమార్ గారికి ఏదో ఒక హామీ ఇస్తారు, ఏదో ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సోమేష్ కుమార్ వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. బహుశా నాకున్నటువంటి స్పెక్యులేషన్ ఏంటి అంటే
విఆర్ఎస్ తీసుకొని మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మళ్ళొక కొత్త అవతారం ఎత్తే అవకాశమే ఉంది తప్ప మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మళ్ళీ ఆపుకొని మళ్ళీ నవంబర్ దాకా ఉండేటటువంటి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ గా సోమేష్ కుమార్ స్థానంలో సిఎస్ గా ఎవరిని పెట్టాలనేటటువంటి 2-3-4 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. శాంతకుమారినా లేకపోతే రామకృష్ణ చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణనా లేకపోతే అరవింద్ కుమార్ మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్నా అనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్లుగా, బహుశా రామకృష్ణకి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణకి తదుపరి సిఎస్ గా అవకాశం ఉండే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రసార మాధ్యమాల్లో మనకు కనపడుతుంది. శేష్ గారు, జనరల్ గా చూసుకుంటే అసలు ఐఏఎస్ కేటాయింపుల్లో చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అంతిమ నిర్ణయం ఎవరిదంటారు? యా ఇప్పుడు ఈ ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉంటుంది. ఆ శాఖ మాత్రమే ఏ రాష్ట్రం యొక్క అవసరాల మేరకు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాడర్ ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ మాత్రమే చూస్తుంది. పూర్తిగా కేంద్రమే రాష్ట్రాలకు సివిల్ సర్వెంట్స్ ని కేటాయిస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తుంది. వాళ్ళు కేటాయించినటువంటి సర్వీసులకు రావాలి. మీరు చూడండి, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అమ్రాపాలి అనేటటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి అమ్రాపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి కేటాయించారు. కానీ ఆమె కూడా క్యాట్ ని ఆశ్రయించి తెలంగాణలో ఉండటానికి, ఎందుకు వాళ్ళ కుటుంబం మొత్తం తెలంగాణలో ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయిన హైదరాబాద్ లోనే ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో ఉండటం తన కన్వీనియంట్ అనే ఉద్దేశంతో తెలంగాణ క్యాడర్ లో ఉండటానికి ఇష్టపడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు తను వెళ్ళిపోయింది. తనకున్నటువంటి ఫ్యామిలీ నెసెసిటీస్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి అవసరాల రీత్యా ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోయింది. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి బాధ్యత ఏ రాష్ట్రానికి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించాలనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశమే, రాష్ట్ర ప్రభుత్వ పరిమితిలో ఉండదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పనిచేస్తున్న తర్వాత కొంత వెసులుబాటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఉంటుంది. శేష్ గారు, అలాగే ప్రస్తుతం చూసుకుంటే ఈ సోమేష్ కుమార్ క్యాడర్ బదిలీ వివాదం ప్రస్తుతం అటు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ లో కూడా టెన్షన్ వాతావరణం అయితే సృష్టించింది. ఈ ఏపీ క్యాడర్ టీమ్ అయితే తెలంగాణలో వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా రానున్న రోజుల్లో చూసుకుంటే? ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి ఆఫీసర్లు, తెలంగాణకు కేటాయించినటువంటి సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్ మొత్తం కూడా ఒక 14 ఇట్లాంటి క్యాట్ ఉత్తర్వుల మీద, క్యాట్ మధ్యంతర ఉత్తర్వుల మీదనే ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరకు 5 ఐఏఎస్ ఆఫీసర్లు, 3 ఐపీఎస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతోటే వాళ్ళని ఆంధ్ర క్యాడర్ కేటాయించిన తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ప్రశాంతి, సోమేష్ కుమార్ మొత్తం ఈ 5 ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు తీసుకుని వచ్చి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉత్తర్వులు తీసుకుని వచ్చి వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు సోమేష్ కుమార్ విషయంలో తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి సందర్భంలో సోమేష్ కుమార్ అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. బహుశా వీళ్ళ 4 పరిస్థితి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి రావచ్చు. బహుశా అది కోర్టు తీర్పు తర్వాతనే జరుగుతుంది. అలాగే శేష్ గారు, ఆయన విఆర్ఎస్ తీసుకోకుండా ఇంకా 11 ఉన్నా ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేస్తే సపోజ్ ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది? ఇటు తెలంగాణలో చూసుకుంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారట, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంది, ఇటువంటి విషయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు కాబట్టి ఏపీలో కూడా ఏమైనా కీలక బాధ్యతలు ఏమైనా అప్పగించే అవకాశం ఉందా? సీఎం జగన్ విషయంలో చూసుకుంటే సోమేష్ కుమార్ కు సంబంధించి ఆయన అభిప్రాయాన్ని ఏ విధంగా చూడాలంటారు మనం? ఇప్పుడు సోమేష్ కుమార్ గారు ఈ 3 సమర్థవంతమైన ఆఫీసర్ గా ఏమి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోలేదండి. వివాదాస్పదమైనటువంటి ఆఫీసర్ గానే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కాకపోతే ప్రభుత్వ నిర్ణయాలలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి విషయంలో సక్సెస్ఫుల్ గా ఐడియాస్ ఇచ్చారనేటటువంటి అభిప్రాయం ఉన్నది. బట్ మీకు ఆంధ్రప్రదేశ్ ఈయన సేవలను ఉపయోగించుకునే స్థాయిలో ఇప్పుడు ఉందా, ఆంధ్రప్రదేశ్ ఈయన సేవల కోసం ఎదురు చూస్తుందా అంటే
ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదనే నేను భావిస్తున్నాను. సుమేష్ కుమార్ లాంటి ఓ వివాదాస్పదమైనటువంటి ఆఫీసర్ ని పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇంకొకటి మీరు కేసీఆర్ ఫంక్షన్ ఆఫ్ స్టైల్ కి జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ ఆఫ్ స్టైల్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సోమేష్ కుమార్ లాంటి ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తాడని నేనైతే భావించట్లేదు. ఓకే సార్, అయితే సోమేష్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన మదిలో ఏముందని మనం అనుకోవచ్చు అంటారు శేషు గారు? అదే సోమేష్ కుమార్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి రిపోర్ట్ చేయటము, అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతలను చేపట్టి డిసెంబర్ లో రిటైర్ అవటం, ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్ గారు తెలంగాణ ఆఫీసర్ గానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చేటటువంటి హానరోరియం బాధ్యతలను తీసుకోవటం. మూడోది, ఆంధ్రప్రదేశ్ కు పోవటం ఇష్టం లేకపోతే ఆ క్యాడర్ లో పనిచేసేటటువంటి వెసులుబాటు తనకి నచ్చకపోతే లాంగ్ లీవ్ పైన పదకొండు నెలలు లాంగ్ లీవ్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ గా రిటైర్ అవటం. ఈ మూడు ఆప్షన్స్ లో విచ్ ఇస్ ద బెస్ట్ అనేది తను నిర్ణయించుకుంటాడు. ఈ మూడు తన ముందున్నటువంటి ఈ మూడు ఆప్షన్స్ లలో తనకి ఏది బెస్ట్ అనుకుంటే అది చేస్తాడు. బహుశా నేను అనుకునేటటువంటి బెస్ట్ ఆప్షన్, ఆయన మానసికమైనటువంటి సైకాలజీని నేను అబ్జర్వ్ చేస్తే, తను ఒక ఆఫీసర్ గా పోదాని వ్యక్తిగా. రైట్, థ్యాంక్ యూ శేష్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఈ అంశంకి సంబంధించి ఇక సోమేష్ కుమార్ ఏపీకి బదిలీకి వివాదంకు సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు దేవప్రసాద్ గారు. దేవప్రసాద్ గారు నమస్తే సార్. ప్రస్తుతం చూసుకుంటే సడన్ గా అటు హైకోర్టు ఆదేశాలుగా వచ్చి ఇటు కేంద్రం ఉత్తర్వులు వెంటనే గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. దీనికి సంబంధించి అటు రాజకీయ కోణం కూడా ఉంది అని పలువురు అనుమానిస్తున్నారు. ఈ సోమేష్ కుమార్ ఏపీకి బదిలీకి సంబంధించినట్టు తెలంగాణ వర్గాల్లో చూసుకుంటే టాక్ ఏమని వినిపిస్తోంది అని మనం అనుకోవచ్చుంటారు దేవప్రసాద్ గారు. ఇది అంటే ఒకటి, అంటే రెండు రాష్ట్రాల విభజన మధ్య విభజన సందర్భంగా జరిగినటువంటి, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులందరినీ కూడా పంచేటువంటి క్రమంలో జరిగినటువంటి వాటి మీద కొందరు అధికారులు క్యాట్కు పోయి మామూలుని తెలంగాణకు కేటాయించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తే అందుకు క్యాట్ ఒప్పుకొని తెలంగాణలో కంటిన్యూ చేయడానికి నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కంటిన్యూ అవుతా ఉన్నారు. మరి ఇటీవల ఇప్పుడు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు వల్ల ఆ విభజనకు సంబంధించినటువంటిది రద్దయి మళ్ళీ ఆంధ్రకు పోయేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగినటువంటి అంశమైనప్పటికీ కూడా డిఓపిటీకి సంబంధించినటువంటి అధికారులు కోర్టు ఉత్తర్వులు రాగానే, నేను అనుకుంటా బహుశా నేను కూడా చాలా కాలం సుదీర్ఘ కాలం ఉద్యోగ సంఘాల నాయకునిగా పనిచేసినటువంటి సందర్భంలో కోర్టులో ఏమైనా తీర్పులు వస్తే డిఓపిటీ ఇంత తొందరగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. కారణాలు తెలియదు కానీ నిన్న జరిగినటువంటి కోర్టు తీర్పు ఇవ్వగానే వెంటనే దానికి ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు ఒక్కటే రోజు టైం ఇచ్చి మీరు 12th లోగా జాయిన్ కావాలని ఇవ్వడం అనేటువంటిది డెఫినెట్ గా ఇది డిఓపిటీకి సంబంధించినటువంటి దాని మీద కొంత చాలా మంది కూడా ఇది ఇటువంటి పద్ధతి ఏంది అనేటువంటి విషయాలు కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది సోమేష్ కుమార్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశమైనప్పటికీ కూడా అనేక మంది అధికారులు తమ కేటాయించినటువంటి రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాన్ని కేటాయించమని అడిగేటువంటి హక్కు ఉంది. ఆ హక్కులో భాగంగానే జరిగింది తప్ప ఇదేదో ప్రభుత్వానికి ఏదో జరిగింది వ్యతిరేకం అని చెప్పి అలా వచ్చినటువంటి వార్తలన్నీ కూడా నిరాధారం అని నేను భావిస్తాను. అయితే దేవప్రసాద్ గారు వైపు చూసుకుంటే ఆయన ఆల్మోస్ట్ గా విఆర్ఎస్ తీసుకుంటారు, ఏపీకి వెళ్లే ఆలోచన అయితే ఆయనకు లేదు, ఏపీకి ఎప్పుడు వెళ్లాలన్నా ఆయన విముఖత చూపిస్తూనే ఉన్నారు గతంలో చూసుకుంటే. ప్రస్తుతం ఇప్పుడు విఆర్ఎస్ ప్రకటిస్తారని అనుకుంటున్నారు అని ఊహాగానాలు అయితే మొదలవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే అటు కేసీఆర్ కూడా చాలా సన్నిహితుడు కావచ్చు. విఆర్ఎస్ ప్రకటించాక ఆయన ఏవైనా కీలక నిర్ణయం అయినా ప్రకటించే అవకాశం ఉందంటారు, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా కీలక పదవి చేపట్టబోతున్నారని ఏమైనా అనుకోవచ్చుంటారా మనం? ఇవన్నీ ఊహాగానాలండి, ఎందుకంటే సోమేష్ కుమార్ గారు తెలంగాణ ప్రముఖంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గా, ఎక్సైజ్ కమిషనర్ గా, కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఒక అధికారిగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా
అనేక బాధ్యతలు నిర్వహించే తెలంగాణ ప్రాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అనేక శాఖలు ఇచ్చి చాలా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలు ఉన్నప్పుడు వాటిని ఎట్లా నివారించాలనేటువంటి విషయంలో అద్భుతంగా పనిచేసినటువంటి పేరుండడం వల్ల వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పినటువంటి విషయం తెలుసు. అయితే ఇప్పుడు ఈ కేటాయింపుల తర్వాత ఆయన జైన్ అవుతారా జైన్ గారా అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. డెఫినెట్ గా సివిల్ సర్వెంట్ ఒకవేళ కేటాయిస్తే జైన్ కావాల్సిందే, ఒకవేళ జైన్ కాకపోతే ఆల్టర్నేట్ గా మరి ఏం చేస్తారనేటువంటిది మనం వేచి చూడాలి తప్ప రేపటి వరకు వారికి టైం ఉంది. బహుశా నేను జైన్ అవుతారని అనుకుంటున్నా, ఎందుకంటే సివిల్ సర్వెంట్ గా వారు డిఓపీకి ఇచ్చిన రూల్స్ ను పాటించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వారు సర్వీస్ అయిపోయిన తర్వాత తెలంగాణలో ఏమైనా పదవులు అవి అని ఇవన్నీ ఊహాగానాలు, ఇప్పుడే వాటికి మనం సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. దేవప్రసాద్ గారు, ఇన్కేస్ ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేస్తే ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటారు? అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ప్రభుత్వమే చెప్పాలి. మేము ఎట్లా చెప్పగలుగుతాం, ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. డెఫినెట్ గా అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయన స్థాయికి తగ్గటువంటి పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. ఒకవేళ ఆ పోస్ట్ కు సంబంధించినటువంటి వాటిలో వారు చేస్తారా లీవ్ పెడతారా రేపు ఫర్దర్ గా ఏం చేస్తారు అనేటువంటిది మనకు ఒకటి రెండు రోజులు అయితే చాలా స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కూడా ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి సహజంగా జరిగేటువంటి విభజన జరిగింది కాబట్టి క్యాడర్ కేటాయింపులలో డిఓపిటి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినాయి కాబట్టి ఇది ప్యూర్లీ డిఓపిటీ ఇవ్వాలి. రిలీవ్ అయినా వారికి కేటాయింపులైనా ఏమైనా అందులో భాగంగానే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వచ్చినటువంటి మార్పే తప్ప ఇది పెద్దగా మనం దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదని భావిస్తాం. అయితే దేవప్రసాద్ గారు, తెలంగాణకు చూసుకుంటే మరోవైపు కొత్త సీఎస్ గా ఎవరు నియమితులు అవుతారని అనుకోవచ్చు అంటారు. ఈసారి చూసుకుంటే తెలుగు వారే సీఎస్ గా నియమితులు అవుతారన్న ప్రచారం అయితే జరుగుతోంది, ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? చాలా మంది అద్భుతమైనటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు మన దగ్గర. రామకృష్ణరావు గారు కావచ్చు, శాంతి కుమార్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి సీనియారిటీ లిస్టుకు సంబంధించి. అయితే అందులో నుండి సమర్థవంతంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఇదివరకు ఇచ్చినటువంటి టార్గెట్స్ ను కంప్లీట్ చేసేటువంటి అధికారులను పిక్ చేసుకునేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి బహుశా ఈ రోజు అది నిర్ణయం అయిపోవచ్చు. ఎవ్వరు కూడా ఏ అధికారైనా బాధ్యతలు ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో తెలంగాణ చాలా అభివృద్ధిలోకి పోతున్నటువంటి రాష్ట్రం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నిరంతరంగా జరుగుతున్నటువంటి రాష్ట్రం, అట్లాగే కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక నిధులు ఆపుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించి ఆ నిధులు మంజూరు చేయించడంలో చూపేటువంటి చోరవ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి నాయకత్వానికి అవసరం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తొందరలోనే నిర్ణయించి తీసుకుంటారో, అది ఎట్లాగో సివిల్ సర్వెంట్ కు సంబంధించినటువంటి సీనియారిటీని అట్లాగే వారి పనితనాన్ని వారికి ఉండేటువంటి ఇక్కడ తెలంగాణ పట్ల ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆలోచించి క్రైటీరియా తీసుకొని సమర్థవంతమైనటువంటి అధికారిని నిర్ణయించేటువంటి అవకాశం. అంటే చూసుకుంటే మొత్తంగా ఈ బదిలీకి సంబంధించి అయితే గంటల వ్యవధిలో అయితే ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఈ వివాదానికి సంబంధించి అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ అయితే స్వాగతించాయి, మరోవైపు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఈ బదిలీ వివాదానికి సంబంధించి అయితే స్వాగతిస్తుంది అని మనం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు స్వాగతించడమో వ్యతిరేకించడమో ప్రభుత్వాలు చేసే పని కాదండి. ఇది ఒక వ్యక్తిగతి, ఒక వ్యక్తి తన సర్వీస్ కు సంబంధించినటువంటి అంశం మీద కేటాయింపు మీద కోర్టుకు పోయినటువంటి వివాదం. దీన్ని ఒకవేళ సంతోషపడితే స్వాగతిస్తే సోమేష్ కుమార్ స్వాగతించాలి, వ్యతిరేకిస్తే సోమేష్ కుమార్ వ్యతిరేకించాలి తప్ప దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అనవసరంగా రాజకీయ పార్టీలు వీటిని మెడలేసుకొని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయడం బీజేపీ స్వాగతించడం అంటే వీళ్ళు అధికారుల ట్రాన్స్ఫర్లు వీటి విషయాల్లో కూడా మరి జోక్యం చేసుకోవడం అనేటువంటిది సరైన చర్య కాదు. అయితే బీఆర్ఎస్ గా మేము ఒక రాజకీయ పార్టీగా రాజకీయ విధానాల మీద మాట్లాడతాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిఓపిటీకి సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత స్పీడ్ గా స్పందించడం అనేటువంటి విషయం వెనుక ఏమి దాగినది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం తప్ప మేము దీనికి సంబంధించినటువంటి సోమేష్ కుమార్ కు సంబంధించినటువంటి అంశంలో సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆయన తీసుకున్నటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇది ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఏం సంబంధం? అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి విధానాల్ని అమలు పరిచేటువంటి అధికారి వారు ట్రాన్స్ఫర్ అనేది సహజ సిద్ధమైనటువంటి అంశం. దిట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద
సర్వీస్. అంతే తప్ప దీన్ని ఏదో పెద్దగా చిత్రీకరించి అదేదో కొండంత చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ప్రతిపక్షాలకు ఏ చిన్న అంశమైనా తెలంగాణలో దీన్ని ఘోరంతను కొండంత చేసేటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఇటువంటి పక్కకు పెట్టి ప్రజా సమస్యలు, ప్రజల కోసం జరుగుతున్నటువంటి విషయాలు, విధానాల మీద చర్చిస్తే మంచిదనేది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. రైట్, మొత్తానికి చూసుకుంటే అసలు సోమేష్ కుమార్ ఏపీకి వెళ్తారా లేకపోతే విఆర్ఎస్ ప్రకటిస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ.